ఓం గురుదేవ్ మా గురువు గారు పాండురంగం గారికి పాదాభివందనములు నేను శోభారాణి ఫ్రమ్ గద్వాల్ నేను గత సంవత్సరం నుంచి మా గురువుగారి దగ్గర న్యూమరాలజీ ఫార్మిస్ట్రీ క్లాసులు నేర్చుకున్నాను నేర్చుకుంటూ ఉన్నాను ఇంకా ఎన్నో కోర్సులు ఉన్నాయి యోగా కోర్సు ముద్రా కోర్సు తర్వాత గ్రాఫాలజీ అని ఇంకా చాలా కోర్సులు ఉన్నాయి కానీ నాకు కొన్ని వీలు అయ్యాయి ఈ అన్నీ నేర్చుకోవడానికి కూడా ఎంతో అదృష్టము దృఢ సంకల్పము ముఖ్యమండి ఫస్ట్ అలాగే ఎందుకంటున్నానంటే ముందు ఈ క్లాసుకు జాయిన్ అయింది మా హస్బెండ్ అయ్యారు అయితే ఆయనకు వీలు కాక మళ్ళీ నన్ను జాయిన్ చేశారు ఆ విధంగా దక్కిన అదృష్టం అండి ఈ గత సంవత్సరం నుంచి గురువుగారితో ఈ శిష్యురాలి ప్రయాణము అయితే ఇది నేను మెమరబుల్గానే ఉంచుకుంటానండి చాలామంది అందరం చిన్నపిల్లలాగా క్లాసులో జాయిన్ అవ్వడము వినడము ఇదంతా ఒక కొత్తగా అనిపించింది చాలా బాగా అనిపించింది అయితే న్యూమరాలజీ కంటే ముఖ్యంగా నేను ఒక రెండు మంచాల వాటి అయితే నేర్చుకున్నాను దీన్ని సగర్వంగా చెప్తాను సిగ్గుపడకుండా కూడా చెప్తాను ఎందుకంటే గురువుగారిని గత పన్నెండు సంవత్సరాల నుంచి చూసాము ఆయన ఉదయాన్నే లేచి అగ్నిహోత్రం చేయడము ప్రతిదీ అన్నీ మేము అప్పటి నుంచి అయితే చూసాము కానీ ఎవరో చేస్తే మనకెందుకు ఎవరో చేస్తే మనకేమి లే అని సోమరిగా ఉండి లేవకపోవడము అవన్నీ ఉండేవి అయితే ఈ క్లాసుకు జాయిన్ అయిన తర్వాత గురువుగారు ఉదయాన్నే తెల్లవార్జంలో క్లాసులు పెట్టడం వల్ల అందరు అటెండ్ కావాలి కాబట్టి తప్పక లేచి రెడీ అయ్యి పనులు చేసుకొని మరి క్లాసుకు జాయిన్ అయ్యి ఆ విధంగా అలవాటు చేసుకొని అట్లే అగ్నిహోత్రం కూడా అలవాటు చేసుకొని ఇప్పటికీ కూడా ఉదయాన్నే లేచే అలవాటు ఒకటి చేసుకున్నాను నేను ఎందుకంటే ఇదైతే గురువుగారి వల్లనే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను నేను విద్య ఇవన్నిటి విద్యల పట్ల గురువుగారికి ఉన్న క్రమశిక్షణ కానీ ఆయనకున్న ప్రేమాభిమానాలు కానీ ఏ పుస్తకంలో ఏది చదివినా కానీ ఇప్పటికీ మళ్ళీ క్లాసులు పెట్టి మరి బ్యాంక్ స్టూడెంట్స్ని తీసుకొని మళ్ళీ వాళ్ళకందరికీ చెప్పడము వాళ్ళందరి అభిప్రాయాలు తెలుసుకోవడము ఇది ఇంకా బాగా అనిపిస్తుంది నాకైతే ఇన్ని రోజులైతే ఎవరు చెప్పరు నిజంగా అయితే క్లాసులని ఒక ఒక ఏది ఒక క్లాస్ చదవాలంటేనే వన్ ఇయర్లో అయిపోతుంది కానీ ఈ క్లాసు అనంతం ఉంది కాబట్టి గురువుగారు కూడా ఇప్పటికీ వాళ్ళకి వీలు దొరికినప్పుడల్లా మళ్ళీ ఇది ఇంకా బాగా అనిపిస్తుంది నాకైతే ఇన్ని రోజులైతే ఎవరు చెప్పరు నిజంగా అయితే క్లాసులని ఒక ఒక ఏది ఒక క్లాస్ చదవాలంటేనే వన్ ఇయర్లో అయిపోతుంది కానీ ఈ క్లాసు అనంతం ఉంది కాబట్టి గురువుగారు కూడా ఇప్పటికీ వాళ్ళకి వీలు దొరికినప్పుడల్లా మళ్ళీ క్లాసులు అటెండ్ చేయడము అందరిని కలవడము మాట్లాడడం అందరి క్వశ్చన్స్ ఏవైనా ఉంటే తెలుసుకోవడం సమాధానాలు ఇవ్వడము చాలా అద్భుతంగా అనిపిస్తుందండి క్రమశిక్షణ ముఖ్యం ఏదానికైనా గురువు గురువుగారి దగ్గర జాయిన్ అయితే తెలిసిపోతుంది మీకు అందరికీ అయితే మీ కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ ఒక కోరిక అండి ఇంటింటి న్యూమరాలజిస్ట్ ఉండాలి అని చెప్పి అది డెఫినెట్గా రాబోయే కాలంలో సాధ్యం అవుతుంది సాధ్యం కావాలి కూడా ఎందుకంటే ఎవరి వాళ్ళ గురించి అయినా తెలుసుకోవడానికి ముఖ్యం ఈ ఈ పొద్దు ఉండే కాలంలో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా తెలుసుకునే టైం లేదు వాళ్ళు ఇస్తే ఓపికగా కూర్చునే అంత ఓపికలు కూడా లేవు ఎవరికి కాబట్టి ఎవరంతకు వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళిల్లు వాళ్ళు వృద్ధి తెచ్చుకోవడానికి చాలా వెసులుబాటుగా ఉంటుందని నా అభిప్రాయము అందుకు ఇంకా ఎంతోమంది అదృష్టవంతులు ఇంకా ఎంతోమంది దృఢ సంకల్పంతో గురువుగారి శిష్యులుగా చేరి మేము ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎంచుకుంటారని ఆశిస్తూ కోరుకుంటున్నాను చాలా అద్భుతంగా ఉంటుందండి క్లాసు చాలా మంచిగా అనిపిస్తుంటుంది ఇంకా ఇంకా నేర్చుకోవాలి అనిపిస్తుంటుంది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఎవరి భవిష్యత్తులను వాళ్ళని తెలుసుకోవడానికి ఎవరి ఇబ్బందులను వాళ్ళే సాల్వ్ చేసుకోవడానికి ఈ న్యూమరాలజీ ఎంతో మేలు చేస్తుందని నేనైతే నమ్ముతున్నానండి సంఖ్యాశాస్త్రాన్ని ఎందుకంటే ప్రతి నిమిషము ప్రతి అడుగు మన చుట్టూ నెంబర్సే ఫాలో అవుతున్నవి అవి ఎందుకు అవుతున్నాయో నేర్చుకోకముందు తెలియదు అండి ఇప్పుడు డీప్గా వెళ్ళి ఆలోచిస్తే అయ్యో ఈరోజు ఇది ఈరోజు ఇది పలాంది పలాంది అని దాని మీద మనకి ఒక అవగాహన వచ్చేస్తుంది దాని నుంచి పాజిటివ్గా తీసుకుంటాము అన్నీ మన పాజిటివ్ మైండ్ అయిపోతుంది ఏది కనిపిస్తున్నా కానీ ఆహా ఇది ఇంట్లో ఉంటుంది ఇది ఇట్లా చేస్తాము అనేదానికి చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి దయచేసి వరకు ఇలాంటి ఒక మహత్తరమైన ఒక సబ్జెక్టు ఉందని తెలుసుకొని దాన్ని మీరు కూడా దాని రుచి ఆస్వాదించాలని కోరుకుంటూ మరీ మరీ కోరుకుంటూ బాబా పాండురంగం గారిని కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నానండి చాలా చాలా థ్యాంక్స్ అండి